నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరు బాగున్నారా? ఈలో చాలామంది సాక్ష్యం కొద్దిగా చెప్పారయ్యా, మొత్తం సాక్ష్యం చెప్పమని చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది ఆశపడుతున్నారు మీ పూర్తి సాక్ష్యం వినాలని ఉంది అని. అందువలన ఈ ఎపిసోడ్లో నా సాక్ష్యం వరకే పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా పేరు సింహాద్రి వెంకట శ్రీనివాసరావు, మాది విజయవాడ. ఇప్పుడు బిషప్ ఎస్ తిమోతి కల్వరీ ప్రయర్ టెంపుల్ గుణదల. నేను ఒకప్పుడు టీవీ మెకానిక్గా ఉన్నాను. దేవుడు ఈరోజు నన్ను టీవీ స్పీకర్గా మార్చాడు. ఆ మార్పు ఎలా జరిగిందో, ఆ ధన్యత దేవుడు నాకు ఎలా ఇచ్చాడో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఎంతో హీనస్థితిలో ఉన్న నన్ను రక్షించి, వెతికి రక్షించి, ఈ రోజున నీ ముందు సాక్షిగా నిలబెట్టుకున్నందుకై వందనాలయ్యా. అనేకులు సాక్ష్యం విని వారి జీవితంలో కూడా నిజరక్షకుని తెలుసుకుందురుగాక. మీరే మహిమ పొందండి, నీ జ్ఞానంతో నన్ను నింపండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మా జీవితంలో యేసుక్రీస్తు ఏ విధంగా ప్రవేశించాడో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అసలు మేము చిన్నతనంలో గుంటూరులో ఉండేవాళ్ళం. మా నాన్నగారు మా అమ్మగారిని రోజు కొడుతూ ఉండేవాడు. ఆయన ఒక బ్యాంక్ ఆఫీసర్ అయినప్పటికీ చాలా బాధలు పెట్టాడు మా అమ్మగారిని. మేము 6 పిల్లలు, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, 5 పిల్లవాడిని నేను, ఆ తర్వాత మా చెల్లి. ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మా నాన్నగారు ఇంటికి వస్తున్నారు అంటే నరకం చూపించేవాడు. మా అమ్మతో గొడవ పెట్టుకొని ఆమెను కొడుతూ ఉంటే మేము పక్కన ఏడుస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ విధంగా డైలీ జరుగుతున్న సమయంలో ఒకనొక రోజు మా పెద్దన్నయ్య మమ్మల్ని అందరినీ తీసుకుని, నువ్వు మాకు వద్దు అని చెప్పి మా నాన్నగారి నుంచి దూరంగా గుంటూరు నుంచి విజయవాడ గుణదల ప్రాంతంలో మా నాన్నమ్మ ఇంటికి తీసుకుని వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాం. గాదలే కాసామా, శ్మశానాల్లోకి వెళ్ళి పుల్లలు ఎరుకొచ్చి వాటితో అన్నమే వండుకొని తిన్నామా, చిన్న పూరి గుడిసెలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా సాగుతూ ఉండగా, ఇలా జరుగుతూ ఉండగా, మా అమ్మ చాలా నిష్టగా పూజలు చేసేది. శనివారం ఉపవాసం ఉండేది, మంగళవారం ఉపవాసం ఉండేది, శుక్రవారం ఉపవాసం ఉండి ఆయా దేవుళ్ళకి మొక్కుకొళ్ళు మొక్కుకొని మడిగట్టుకుని ఎంతో నిష్టగా తను చేస్తున్న పూజలు చేసేది. కానీ ఫలితం ఏమీ లేదు, మా అమ్మకి కన్నీరు తప్ప. ఇలా జరుగుతున్న చేస్తున్న సమయంలో కొంతమంది దైవ సేవకులు వచ్చి, దేవుణ్ణి నమ్ముకోండమ్మా, యేసుప్రభువుని నమ్ముకుంటే మీకు మేలు చేస్తాడు, యేసుప్రభు ప్రార్థన ఆలకిస్తాడు, యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన మీతో మాట్లాడతాడు, మీకు మంచి పొజిషన్ ఇస్తాడు అని చెప్పి చాలామంది దైవ సేవకులు చెప్పినప్పుడు మా అమ్మ, ఆ దేవుడు మా కులం దేవుడు కాదు, మా మతం దేవుడు కాదు అని ఒకవైపు, ఇంకోవైపు మా బంధువులకు భయపడి ఆ దేవుడు తక్కువ ఉన్నవారి దేవుడు, మన దేవుడు కాదు అని మా కులాన్ని బట్టి, మా యొక్క మతాన్ని బట్టి, మా బంధువులను బట్టి దడిసిపోయి ఆ యేసు ప్రభువుని మొక్కుకోవడానికి, ప్రార్థన చేయడానికి ఒప్పుకోల, అంగీకరించాల. ఈ విధంగా జరుగుతున్న సమయంలో సడన్గా గుంటూరు నుంచి కవర్ వచ్చింది, నీ భర్త గుంటూరు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, 2 బకెట్లు రక్తం కక్కి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని.
పుట్ట హుట్టి నా అమ్మ బయలుదేరి వెళ్ళింది. ఆమె చేస్తున్న ఏ దేవుడు కూడా ఆమెకు మేలు చేయలేకపోగా బాధలు అనుభవించి ఆఖరికి భర్తనే కోల్పోయే పరిస్థితి వస్తే, నా భర్త కంటే నా భర్తను రక్షించే దేవుడి కంటే ఏ దేవుడు నాకు ఎక్కువ కాదు అని ఎన్నాళ్ళు చేసినటువంటి ఆ పూజలన్నీ పక్కన పెట్టి యేసు ప్రభుకి చిన్న ప్రార్థన చేసుకుంది. యేసయ్యా, నా భర్త బ్రతికితే నేను నీ వైపు తిరుగుతాను, నిన్ను నమ్ముకుంటానని చెప్పి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, మా నాన్నగారు 3 రోజులు చచ్చిపోతాడు అనుకున్నవారు 3వ రోజున తిరిగి మార్పు పొందినవాడై మా ఇంటికి మాతో పాటు కలిసి ఉండడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా యేసుక్రీస్తు మా కుటుంబంలోనికి ప్రవేశించి భయంకరమైన మరణాపాయం నుండి మా నాన్నగారిని విడిపించి, ఆ విధంగా మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. అనేకులు హింసించిన వారు, లేకపోతే దూషించిన వారు, లేకపోతే హేళన చేస్తున్నవారు కానీ మా దేవుళ్ళు కానీ, మా కులం కానీ, మా మతం కానీ మా నాన్న ప్రాణాన్ని కాపాడలేకపోయారు, మా నాన్నకున్నటువంటి మనసును మార్చలేకపోయారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనసు మారింది, మారిన మనిషిగా తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మనశ్శాంతిగా బ్రతుకుతూ ఉన్నటువంటి సమయం, చక్కగా ఇద్దరు బతుకుతున్నారు, హ్యాపీగా ఉంటున్నాం, ఏమో చదువుకుంటున్నాం. కొంతకాలం గడిచిన తర్వాత పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక నేను ఒక్కడనే మిగిలాను. కానీ వాళ్ళు ప్రార్థనకు రమ్మన్నప్పుడు నేను ఏదో వెళ్ళేవాడినే, కానీ నేను నా ఇష్టపూర్వకంగా వెళ్ళే పరిస్థితులు కనపడలేదు. స్నేహితులు ఎక్కువైపోయారు, తిరుగుళ్ళు ఎక్కువైపోయినాయి, ఎలక్ట్రికల్ పనిచేస్తున్నాను, ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టాను, 13 మంది వర్కర్స్ నా చేతి కింద ఉన్నారు. 1985 ఏప్రిల్ 26వ తేదీన గుణదలలో విజయ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే షాప్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుండి 6 రోజుల్లోనే 1500 నుండి 2000 వరకు సంపాదించేవాడిని. వీసీపీలు అద్దెకొచ్చి, వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చి, రకరకాల చెడు క్యాసెట్లు అద్దెకిచ్చి చాలా భయంకరంగా డబ్బులు సంపాదించేవాడిని. గుణదలంతా కేబుల్ టీవీలు పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన సినిమా వేసి గుణదలలో చాలా భాగం ఒక ఇంటిని ఒక సినిమా హాల్గా మార్చాను. రోజుకి 2 సినిమాలు చూసేవాడిని, మార్నింగ్ షో అలాగే నైట్ సెకండ్ షో. కుర్రవాళ్ళందరిని వేసుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు సంపాదించిన డబ్బు అంతా ఆ సెకండ్ షోలకు సినిమాలకు వెళ్ళి వాళ్ళందరికీ ఖర్చు పెట్టి మళ్ళా ఉదయం ఖాళీ చేతులతో షాప్ తీసుకూర్చునేవాడిని. ఎవరైనా టీవీ తీసుకుని వస్తే ఆ టీవీకి రిపేర్ 300, 400 అని చెప్పేవాడిని. కొత్తనకాల 300కో 350కో మాట్లాడుకుని వెళ్ళేవారు. కానీ అటు వెళ్ళాలని కానీ 3 రూపాయల వస్తువు అది రిజిస్టర్ అని ఉంటుంది, ఆ 3 రూపాయల వస్తువు వేసి దాదాపు 300 నుంచి 350 రూపాయలు వసూలు చేసి టీవీలు రిపేర్ చేసుకుంటూ బతుకుతూ సంపాదిస్తూ ఉన్నాను. చాలా జలసాగా ఉన్నాను. డబ్బే జీవితం అనుకున్నా, సంపాదనే దైవం అనుకున్నా, స్నేహితులే ప్రాణం అనుకున్నా, ఇదే లైఫ్ అనుకున్నా. కానీ నా లైఫ్లో చాలా బాధను అనుభవించాను. ఒక పక్క నుంచి శత్రువులు, ఒక పక్క నుంచి నా విరోధులు, ఒక పక్క నుంచి నేను నమ్మినటువంటి స్నేహితులు మోసం చేయడాలు, డబ్బు ఎంత వచ్చినా మనశ్శాంతి లేని పరిస్థితి, ఎంత ఆదాయం వచ్చినా చేతుల్లో చిల్లి కావలేని పరిస్థితి, చిల్లి సంచిలో డబ్బులు వేస్తే చిల్లి కొండలో నీళ్లు పోస్తే ఎలాగూ పోతాయో, సంపాదించినంత సంపాదిస్తున్నాను కానీ ఒక రూపాయి కూడా చేతిలో ఉండడం లేదు. ఆ విధంగా నా సంపాదన అంతా వ్యర్థమైపోయింది, కష్టం శ్రమ మాత్రం మిగిలింది. ఈ విధంగా జలసాలు చేసుకుంటూ వెళ్ళుస్తున్న సమయంలో శాటిలైట్ ఛానల్స్ వచ్చేసినాయి, కేబుల్ టీవీలు పడిపోయాయి, ఈసీపీలు పడిపోయాయి, వీడియో క్యాసెట్లు పడిపోయాయి, చాలా షాపులు పెట్టారు, వర్కర్స్ చేత లేకపోతే ఒక్కొక్కరు మానేసుకుంటూ పోయారు. ఎప్పుడైతే ఆదాయం తగ్గిపోయిందో
అప్పులు చేసుకుని జలసలు చేయటం మొదలుపెట్టాను. అప్పులోళ్ళు వడ్డీలు కట్టేసేపు బాగానే ఉన్నారు. ఆ వడ్డీలు కట్టడం ఎప్పుడైతే మానేశానో, వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు ఎప్పుడైతే అయిపోయాయో, అప్పులోళ్ళు అసలు ఇస్తావా చస్తావా అని కూర్చున్నారు. ఇవన్నీ చూస్తున్న స్నేహితులు ఒక్కొక్కరుగా వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. నేను మాత్రం ఒంటరి వాడిని అయిపోయాను, పేదరికంలో బతుకుతున్నాను. సంపాదించినంతా పోయింది, బండి పోయింది, బూట్లు పోయాయి, ఆఖరికి అరిగిపోయిన చెప్పులు మిగిలాయి, మాసిపోయిన బట్టలు మిగిలాయి. ఇన్షర్ట్ తీసేవాడిని కాదు, వేసిన డ్రెస్ వేసుకుండా నెల రోజులు డ్రెస్సులు వేసేవాడిని, అంత మెయింటైన్ చేసేవాడిని, టక్కు తీసేవాడిని కాదు. ఏమైనా దేవుని బిడలారా, అలాంటి పరిస్థితి నుండి చాలా దయనీయ పరిస్థితులకు వచ్చేసాను. అయినా యేసు ప్రభు మాట నేను వినలేదు. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండే, రాత్రి 12 ఒంటి గంటకి వెళ్ళినా ఆమె తన గదిలో ఏడ్చుకుంటూ నా కొరకు కన్నీరు కాచేది, రోజు ఏడ్చేది. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నీకేం పని పాటలేదా అని చెప్పి ఆమె కసురుకునేవాడిని. ఆమె బాధపడుతూ నువ్వు మారాలయ్యా అని చెప్పి ఎంతో నా కొరకు కన్నీరు కాచింది. ఆ బిడ్డను మార్చయ్యా, ఆ బిడ్డను పరిస్థితి మార్చయ్యా అని చెప్పి నా కొరకు కన్నీరు కాచితే, ఒకసారి కేపాలు వాక్యం టీవీలో వస్తుంటే, అయ్యా ఈ విధంగా నువ్వు టీవీలో ఎప్పుడు చెప్తావో అలా మారి నువ్వు అలా వాక్యం చెప్పాలయ్యా అంది. ఊరుకోను చాలు కానీ పగటకల్ల కనబాకు. నేను మారినప్పుడు సంగతి, టీవీలో వాక్యం చెప్పడం సంగతి, పగటకల్లకు మాని మెదలకుండా ఉండని చెప్పామని కసురుకునేవాడిని. మమ్మంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరమే ఎవరి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు కదా, మేమిద్దరమే గుణదల సెంటర్ షాప్ వెనకాల మేము ఇంట్లో ఉండేవాళ్ళం. ఈ విధమైన జరుగుతున్న సమయంలో బాధను అనుభవిస్తున్నాను కానీ, దరిద్రతను అనుభవిస్తున్నాను కానీ, 2,40,000 రూపాయలు అప్పులు అయిపోయినాయి కానీ నా మనసు మాత్రం మారలేదు. చెడు పనులు మాత్రం చేయకుండా ఉండలేకపోతున్నాను. ఒకవేళ చెడు పనులు మానేసి సంపాదించుకునే దేవుని సన్నిధికి వెళదామని అనుకునే ఆలోచన వచ్చినా ఆ చెడు పనులు మానడం నా వల్ల కాలేదు, సంపాదించడం అంతకంటే నా వల్ల కాలేదు. ఈ విధంగా అనుభవిస్తూనే, నరకాన్ని అనుభవిస్తూనే, ఈ లోకంలోనే ఆ దరిద్రతని ఆ నరకాన్ని అనుభవిస్తూనే, అప్పులతో తిట్టించుకుంటానే, అడిగించుకుంటానే, రోజువారీ వాళ్ళు వచ్చినప్పుడు పక్కకి ఆ తల చాటేయడమే చేస్తున్న సమయంలో మా అమ్మకి అనారోగ్యం వచ్చింది. నెల రోజుల్లో చచ్చిపోద్దన్నారు. ఇది 100,000 మందిలో ఒకరికి వచ్చే వ్యాధి. ఇది నెల రోజుల్లో చచ్చిపోద్ది మీ అమ్మ అని చెప్పి అన్నప్పుడు ఇది ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రార్థన మా అమ్మను బ్రతికించింది, నా మార్పు మా అమ్మని రక్షించింది. అందరు వచ్చారు ఇంకా చచ్చిపోద్దనుకునే పరిస్థితుల్లో, అప్పుడు నేను కూడా అనవసరం లైఫ్ అనుకున్న సమయంలో, నేను కూడా నా బ్రతికేందుకు ఆమె లేని బ్రతుకు అనుకున్న సమయంలో దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చాడు. మెల్లని స్వరంతో దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడైనా డబ్బు పోతే నువ్వు రాలేదు, స్నేహితులు పోయినా నువ్వు రాలేదు, వ్యాపారం పోయినా నువ్వు రాలేదు, వర్కర్స్ అందరం మానేసినా నువ్వు రాలేదు, వీసీపీలు పోయాయి, కేబుల్ టీవీలు పోయాయి, అయినా నువ్వు రాలేదు. ఇప్పుడైనా నువ్వు నా మాట వింటే నేను మీ అమ్మను బ్రతికిస్తానని చెప్పి దేవుడు మెల్లని స్వరముతో నాతో మాట్లాడినప్పుడు చర్చికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో నా పాపాలను ఒప్పుకొని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతిరోజు కంటిన్యూగా చర్చికి వెళ్తూ, ఏమైనా దేవుని బిడలారా, ఎప్పుడైతే నా పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టానో, దేవుడు నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని కీర్తన 2:7-8 వచనాల ద్వారా నాకు వాగ్దానం నిశ్చయత దేవుడిచ్చాడు. ఆ తర్వాత మా అమ్మ తిరగటం ప్రారంభించింది, లేచింది, దగ్గు తగ్గింది, లేచి నుంచుంది, తన పని తాను చేసుకుంటూ 8.5 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికింది. ఆ రోజు దేవునికి మాట ఇచ్చాను, ఈరోజుకు ఆ మాట మీద నేను నిలబడ్డాను. ప్రేమైన దేవుని బిడలారా, అది జరిగింది 1999 డిసెంబర్ నెలలో.
ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 వచ్చేసరికి నా అప్పులన్నీ కూడా దేవుడు తీర్చేశాడు. అందులో కొంత అప్పును క్షమించారు, కొంత అప్పు తీర్చుకుంటాక నా వ్యాపారాన్ని అభివృద్ధిపరచి అప్పులు తీర్చుకునేటువంటి మార్గాన్ని దేవుడు సరళం చేశాడు. 2001లో నా వివాహమైంది. ఆ తర్వాత ట్రాక్టర్లు కొనుక్కున్నాను, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు పెట్టాను, చక్కగా మందిరానికి నమ్మకంగా వెళుతూ ఉన్నాను. మా అమ్మ హ్యాపీగా బ్రతుకుతూ ఉంది, చాలా సంతోషంగా మా జీవన విధానం సాగుతూ ఉన్న సమయం. తర్వాత 2003లో దేవుడు నన్ను పిలిచాడు సేవకు రావాలి అని. అప్పుడు ఇది సేవకంటే సామాన్య విషయం కాదు అని చెప్పి చాలా శ్రద్ధ చేశాను. ఇంకా దేవుడు బలవంతం చేశాడు, నాకు స్వస్థత వారం కావాలి, నాకు వివేచన వారం కావాలి, మందిరాన్ని కట్టించమంటున్నావు, మందిరం కట్టిస్తే ఆ మందిరంలోకి వచ్చిన ప్రతి వారు మేలు పొందాలి, మార్పు పొందాలి, అప్పుల్లో వస్తే విడిపించబడాలి, రోగాల్లో వస్తే తగ్గాలి, ఆ వరాలు నాకు కావాలి, ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని చెప్పి దేవుని దగ్గర పట్టుబట్టి పోరాడి ఆ వరాలు నేను సంపాదించుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను చెప్తున్నాను, కొంతమంది ఆ వరం వచ్చిందో లేదో అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని ఒకరికి మెదడువాపు కలిగినట్టు గ్లోబల్ హాస్పిటల్లో మా పాస్టర్ గారు తీసుకుని వెళ్ళాడు. నా మనసులో అనుకున్న, నిజంగా నాకు ఈ వరం వచ్చింటే నేను పాస్టర్ గారు నాతో ప్రార్థన చేయించాలి అని. అలాగే అక్కడికి వెళ్ళిన తోడుగా వెళ్ళిన నాతోనే ప్రార్థన చేయించారు. 3 రోజులు చచ్చిపోతాడు అనుకున్న 12 సంవత్సరాల బాబు 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యాడు. అద్భుతమైన రీతిగా దేవుడు నాకు వరం ఇచ్చాను అని నిరూపించుకున్నాడు, నాకు నిశ్చయత కలిగింది. ఆ రోజు వరకు ఈరోజు ఎంతోమంది ఫోన్లో ప్రార్థనలు చేయించుకొని స్వస్థత పొందుతున్నారు, వారి జీవితంలో మార్పు పొందుతున్నారు. ఈ రోజున మా అమ్మ ఆశించిన రీతిగా అనేక చోట్ల దేవుడు వాడుకుంటున్నాడు. దాదాపు కొన్ని దేశాలకు వెళ్ళే ఛానల్, నిరీక్షణ ఛానల్లో, మనదాకా ఆరాధన ఛానల్లో మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. ఈ లోకల్ టీవీలో ప్రతిరోజు మాట్లాడటానికి దేవుడు సహాయం చేశాడు. 1,00,000 మంది ఈ రోజున ఒక తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వలన నా దేవుడు నన్ను మార్చి అనేక కుటుంబాలను నిలబెడుతున్నాయి, అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి, రక్షించబడుతున్నాయి, మార్పు పొందుతున్నాయి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న షెడ్డుగా ప్రారంభించిన కల్వరి ప్రార్థనా మందిరం, గుణదల్లో 2007 సంవత్సరంలో ప్రారంభించిన కల్వరి ప్రార్థనా మందిరం ఈ రోజున 150 మంది పైచిల్లుకు వస్తూ ఉన్నారు. అలాగే ఏసీ మందిరంగా మార్చడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం, ఒరిస్సా కొండ ప్రాంతాల్లో ఉన్న నాగరికత లేని, దేవుడెవరో తెలియని, చర్చిలు లేని, పాస్టర్ లేని చోట్లకి వెళ్ళి మా సరుకులు మేమే, మా బట్టలు మేమే, మా వంట మేమే చేసుకుంటూ ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు వెహికల్స్ ఇచ్చాడు. సువార్తను ప్రకటిస్తున్నాం. అనేక మంది టీవీలోనే కాదు, పర్సనల్గా వెళ్ళి ఆ యొక్క హీనస్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి వాక్యం చెప్పడానికి దేవుడు మాకు కృప చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజుల్లో దాదాపు 1 సంవత్సరం నుంచి నెలలో 3 వారాలు, ఫస్ట్ 1 వారం స్టార్ట్ చేశాం, 2 ఆదివారం స్టార్ చేశాం, ఇప్పుడు 3 ఆదివారం కూడా నెలలో 3 ఆదివారాలు, అది ఏ ఆదివారం అయినా 3 ఆదివారాలు అన్నదానం చేయడం. దాదాపు 250 నుంచి 300 పలావ పొట్లాలు ప్యాక్ చేసి బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫార్ల మీద, గుహాల్లో, ఎక్కడైతే రోడ్ల మీద ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ భోజనం పెట్టేటువంటి స్తోమత మాకు ఇచ్చాడు. ఒకప్పుడు తినటానికి లేదు, ఇప్పుడు 100 మందికి భోజనం పెట్టే స్తోమతను దేవుడు మాకు ఇచ్చాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏమీ లేదు, కానీ పేదలకు పెట్టడం వలన నాకు అప్పిచ్చుట అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, క్రిస్మస్కి మామలకు చీరలు, అలాగే రోడ్ల మీద చల్లు పొనుకుని వణికిపోతున్న వారికి రగ్గులు కప్పి వాళ్ళని దేవుని గురించి వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి దేవుడు మాకు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మేము ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. మీలో చాలామంది వాక్యం విని అన్నదానానికి సహకరిస్తున్నారు, మీలో చాలామంది వాక్యం విని టీవీ కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహకరిస్తున్న మీ అందరికీ దీవెన కలుగునుగాక. అనేక మంది ఈ రోజున కల్వరి ప్రార్థనా మందిరకు వస్తున్నారు,
మొదటి ఆరాధన ఉదయం 7:30కి, రెండో ఆరాధన ఉదయం 11 గంటలకి జరుగుతూ ఉంది. స్వస్థతల ప్రార్థనలు ప్రతి శుక్రవారం జరుగుతూ ఉన్నాయి ఉదయం 10 గంటలకి. మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, అనారోగ్యంగా ఉంటే రండి. నేను ఒక అనారోగ్యమే కాదు, మీలో మార్పు వస్తే, ఆ పాపాలు క్షమించబడితే తప్పక మీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. నశించిపోయిన స్థితిలో ఉన్న నన్ను వెతికి దేవుడు రక్షించుకున్నాడు. అనేకులు నశించిపోయిన స్థితిలో ఉన్నవారు రక్షించబడడానికి దేవుడు ఈ రోజున నన్ను, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని వాడుకుంటున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే నిజ దేవుని వైపు తిరుగు. మా కులం, మా మతం, మేము నమ్ముకున్న ఏ దేవుడు కూడా మాకు సహాయం చేయలేదు, మా అప్పుల నుంచి విడిపించలేదు. ఈ రోజున దేవుని కృపను బట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాల్లో మార్చాడు. మీ జీవితాల్లో కూడా మార్పు రావాలి. మీరు పడుచున్న బాధలు, మీరు పడుచున్న వ్యాధుల నుంచి, మీరు పడుచున్న అప్పుల్లో నుండి, కోర్టు కేసుల నుండి, పోలీసు కేసుల నుండి, పిల్లలు లేక పెళ్ళిళ్ళు కాక బాధపడుచున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మతం కాదని, ఈ కులం కాదని, అందరినీ ప్రేమించే దేవుడని మేము తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని తెలుసుకోమని నేను ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. నాకు ఇచ్చిన వరంతో దేవుడు మీ పట్ల కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో మీరు కూడా రావాలనుకుంటే మందిరానికి రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమయం లేదు కనుక కొద్దిగా నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఇంకా నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు చాలా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ విధంగా దేవుడు మా జీవితంలో కార్యం జరిగించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈరోజున మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఎంతోమంది నాలాగా బాధపడిన వారు ఉన్నారు. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మీకు ప్రార్థన అవసరం ఉంటే నాకు చెప్పండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను, ఫోన్ నేనే ఎత్తుతాను. మీ కొరకు నేను ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరుస్తాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచుని బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన. యేసు నామములో అద్భుత కార్యములు నీ బిడ్డల పట్ల జరుగునుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఒక్కసారి ఆ బిడ్డలు మీరు దర్శించండి. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి నాయన. చదువులో ప్రభువ మంచి ర్యాంకులు దయచేయి నాయన. ప్రభువ కోర్టు కేసుల నుంచి, పోలీసు కేసుల నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. రక్షణ భాగ్యం దయచేయి. అప్పుల బాధల నుంచి విడిపించి అప్పులనే దయాలను యేసు నామములో లాయపరుస్తున్నాం. ఎవరైతే నాయన వయసు మీరిపోయి పెళ్ళిళ్ళు కాలేదని బాధపడుచున్నారో వాళ్ళందరికీ త్వరలో వివాహాలు జరుగునుగాక. వాక్యమిని ఎవరైతే నిన్ను నమ్మారో వాళ్ళందరి జీవితంలో గొప్ప మేలులు జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించి నడిపించి దేవా, మరలా మేము కలుసుకునే వరకు నీ తోడు, నీ కాపుదల మాపాయించి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవ సేవకులారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ కార్యక్రమం పెట్టాం. ఇది ఇంటర్నేషనల్ మ్యారేజ్ లైసెన్స్. ఇది చాలా బోగస్ వస్తున్నాయి, వాటిని మీరు నమ్మబాకండి. దాదాపు 10 సంవత్సరాలుగా ఎంతోమందికి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది పరిచర్య చేసుకోవటానికి, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా సబ్మిట్ చేసుకోవటానికి, అలాగే మీరు మీకు కావలసిన విధముగా ఈ సర్టిఫికెట్స్ని ఉపయోగించుకోవటానికి మీరు ధైర్యంగా చేసుకోవచ్చు. ఇందులో ఇబ్బంది లేదు. మ్యారేజ్ లైసెన్స్, ఆర్డినేషన్ సర్టిఫికేట్, థియాలజీ సర్టిఫికేట్, అలాగే ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డ్, ఇంటర్నేషనల్ ఐడి కార్డ్, ఈ 5 మీ పేరు మీదే ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది. ఇది దయచేసి మీరు ఉపయోగించుకోండి. ఏదో తక్కువకు వస్తుందని అనవసరంగా మీరు మోసపోవద్దు. ఈ యొక్క లైసెన్స్ కావాలి అని అనుకుంటే నాకు వెంటనే ఫోన్ చేయండి. దాని డీటెయిల్స్ అన్నీ మీకు తెలియచేస్తాను.
అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు అన్నదానంలో కానీ టీవీ కార్యక్రమంలో వేల మందికి ఉపయోగపడుతున్న ఈ టీవీ కార్యక్రమాల్లో టీవీ క్లబ్ అని చెప్పి మేము ఒకటి పెట్టాం. అందులో మీరు చేరి నెల నెల మీరు 200 300 ఎంతైతే అంత ఇస్తే, ఆ రోజు మా చర్చిలో ప్రేయర్స్ జరుగుతున్నాయి. డైలీ ప్రేయర్స్లో వాటిని మీ అంశాలు తీరే వరకు వాటిలో మేము పెడతాం. చాలామంది మేలు పొందుతున్నారు. అలాగే అన్నదానానికి మీరు ఎవరైనా సహకరించాలని అనుకుంటే నన్ను సంప్రదించండి. మీ పేరు మీద కూడా అన్నదానం చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి విషయాలన్నీ మీరు గమనించి ఉపయోగించుకోండి. వివాహాలు కావలసి పెళ్లి సంబంధాల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ నెంబర్లో పెట్టండి. అవన్నీ చూసి అవకాశం ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించండి. వాటికి మేమేమి ఛార్జ్ ఏం చేయట్లేదు. అది మీ ప్రేరేపణ అంతే తప్ప ఇది వ్యాపారం కాదు, మ్యాటర్ మనీ అంతకంటే కాదు. మీరు గమనించి మా కొరకు ప్రార్థన చేయండి. అన్నదానంలో మీరందరూ సహకరించి దేవునికి అప్పించువారుగా మారుదురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.